वेलकम टू टिक टैक वंटलू नेनु स्वप्न इवाल मनम बीट्रूट तो वड़ा प्रिपेर चेयबोतुन्नामंडी वड़ा चाला टेस्टीगा उंटुंदी पिल्ललेवरैना बीट्रूट तिनडानिकि इष्टपड़कपोते ई विधंगा ट्राई चेसि पेट्टंडी वड़ा चाला टेस्टीगा उंटुंदी मनम सांबार अन्नंलोकैना पप्पन्नंलोकैना नंजुकोवडानिकि एला प्रिपेर चेसुकोवालो तेलुसुकुंदाम मुंदुगा ओक मिक्सिंग बाउल तीसुकोनि अंदुलोकि ओक पाव कप्पु कंदिपप्पुनि याड चेसुकोवालंडि ఇంకొక పావు కప్పు పచ్చిశనగపప్పుని యాడ్ చేసుకోవాలి కందిపప్పు శనగపప్పు రెండు సేమ్ క్వాంటిటీలో తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి వాటర్ యాడ్ చేసేసి 2 టైమ్స్ బాగా వాష్ చేసుకోవాలి 2 టైమ్స్ వాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పప్పు అంతా మునిగేలాగా వాటర్ పోసేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకోవాలండి చూడండి హాఫ్ అన్ అవర్ తర్వాత పప్పు కంప్లీట్ గా నానిపోయి ఉంటుంది ఇప్పుడు దీన్ని మనం గ్రైండ్ చేసుకోవాలండి ఈ విధంగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి వాటర్ వేయకుండా ఈ కందిపప్పుని శనగపప్పుని యాడ్ చేసుకొని కోర్స్గా బ్లెండ్ చేసుకోవాలండి మరి మెత్తగా అక్కర్లేదు ఇందులోకి ఒక పావు స్పూను సొంపును యాడ్ చేసుకోవాలి అలాగే రెండు ఎండుమిర్చిని యాడ్ చేసుకోవాలండి ఈ బీట్రూట్ వడకి సొంపు యాడ్ చేయడం వలన ఫ్లేవర్ చాలా బాగుంటుందండి తప్పకుండా మీరు కూడా యాడ్ చేయడానికి ట్రై చేయండి ఈ విధంగా చూడండి కోర్స్గా బ్లెండ్ చేసుకోవాలి మరీ మెత్తగా అయితే అంత టేస్టీగా ఉండదు ఇప్పుడు దీన్ని ఒక మిక్సీ మిక్సింగ్ బౌల్ తీసేసుకొని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగిన కరివేపాకు కొత్తిమీరని సన్నగా తరిగిన పచ్చిమిర్చిని అలాగే ఒక పెద్ద ఉల్లిపాయ తరుగుని యాడ్ చేసుకోవాలండి అలాగే చెక్కు తీసేసి సన్నగా తురుముకున్న ఒక పెద్ద బీట్రూట్ తురుముని కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు వీటన్నింటిని కూడా బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడ ఉప్పు అలాగే 2 స్పూన్ల పొడి బియ్యం పిండి యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకోవాలి చూడండి మనం ఏ షేప్ లో చేస్తే ఆ షేప్ లో వచ్చేలాగా పిండి అనేది తయారవాలి ఒకవేళ మీకు కొంచెం లూజ్ గా అనిపిస్తే ఇంకొంచెం పొడి బియ్యం పిండి యాడ్ చేసుకోండి చూడండి ఈ విధంగా వడల షేప్ లో వీటిని మనం ప్రెస్ చేసుకోవాలి కావాలంటే మీరు ఒక కవర్ మీదైనా ప్రెస్ చేసుకోవచ్చుండి చేతితో ప్రెస్ చేసుకోవడానికి ఇబ్బందిగా ఉంటే ఇప్పుడు వీటిని ఆయిల్ లో వేసుకోవాలి ఆయిల్ లో టు మీడియం ఫ్లేమ్ లోనే ఉండాలండి హై ఫ్లేమ్ లో అయితే క్రిస్పీగా రావు అందులోనే ఈ బీట్రూట్ వడ మాడింది అస్సలు తెలియదండి ఎందుకంటే కలర్ అనేది రెడ్ గా ఉంటాయి కాబట్టి లో టు మీడియం ఫ్లేమ్ లోనే వీటిని క్రిస్పీగా వచ్చేంత వరకు వేయించుకోవాలి వడ క్రిస్పీగా ఉంటేనే చాలా టేస్టీగా ఉంటుంది చూడండి ఒక 10 నిమిషాల తర్వాత వడలు అనేది క్రిస్పీగా రెడీ అయిపోయాయి ఇప్పుడు వీటిని మనం ఒక ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఈ కందిపప్పు శనగపప్పుని మనం కోర్స్ గా బ్లెండ్ చేసుకోవడం వల్న అవి అక్కడక్కడ కనిపిస్తున్నాయి చూడండి తింటున్నప్పుడు కరం కరం అంటూ చాలా బాగుంటాయి విధంగానే మిగిలిన పిండినంతా కూడా వేసేసుకోవాలండి బీట్రూట్ హెల్త్ కి చాలా మంచిది ఈ విధంగా ట్రై చేసి పెట్టండి ఇవి పెరుగు పచ్చడితో నంచుకొని తింటే టేస్ట్ ఇంకా బాగుంటాయండి చూడండి నెక్స్ట్ టైం మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థాంక్స్ ఫర్ వాచింగ్